తెలంగాణ బీజేపీలో ఆశవహా నుంచి దరఖాస్తుల స్వీకరణ కోలాహలం నెలకొంది అసెంబ్లీ టికెట్ల కోసం మొదటి రోజు నూట ఎనభై రెండు దరఖాస్తులు వచ్చాయి సికింద్రాబాద్ టికెట్ కావాలంటూ హరిప్రసాద్ గౌడ్ మొదటి దరఖాస్తు సమర్పించారు బేమలవాడ టికెట్ కోసం తుల ఉమా దరఖాస్తు చేశారు ఎల్బీనగర్ టికెట్ కోసం సామ రంగారెడ్డి అప్లికేషన్ ఇచ్చారు మహేశ్వరం ఎల్బీనగర్ సనత్ నగర్ ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పోటీకి సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అప్లికేషన్లు సమర్పించారు ఎమ్మెల్యే సీటు కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ఆంక్షలు విధించారు దరఖాస్తు ఇచ్చిన వారు మీడియాతో మాట్లాడవద్దని కిషన్ రెడ్డి ఆదేశించారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారి అప్లికేషన్లను చెత్తబుట్టలో వేయాలని కమిటీకి సూచించారు ఆ బీజేపీ రాష్ట్ర కార్యాలయం కోలాహలంగా మారింది అయితే మొదటి రోజు దరఖాస్తు చేసుకునేందుకు ముఖ్య నేతలు ఆసక్తి చూపలేదు